జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరూ కూడా అంటే ప్రతి మనిషి జీవితంలోనూ సంతోషము కావాలి, సంతోషం కావాలన్నా, సుఖం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, వీటిలన్నిటికీ కూడా మనకి ఐశ్వర్యం కావాలండి. ఇప్పుడు సపోజ్ హెల్త్ ఏదైనా ప్రాబ్లంలో ఉందనుకోండి, డబ్బులు ఉన్నాయనుకోండి, మనిషిని బట్టి అయినా సరే నేను చేయించుకుంటానని అనుకుంటాం, అంటే డబ్బు కావాలి. సరే, భూమి మీద ఉన్నంతసేపు లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటు పైకి వెళ్ళిన తర్వాత మనకి మోక్షం అంటే స్వామి పాదాలు సేవించుకునే అదృష్టం మనకి కావాలి అని అనుకుంటే, మీకు నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఏకాదశులు మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయండి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ ఏకాదశులను గనక మనం చేసినట్టయితే, ఏకాదశి చెయ్యాలి అని అంటే ద్వాదశి, ఏకాదశి, తర్వాత దశమి, ఏకాదశి, ద్వాదశి, ఇలాగ మూడు రోజులు. ఈ మూడు రోజులు గనక మనం సేవించుకున్నట్టయితే భూమి మీద కావాల్సినవి అలాగే పైన కావాల్సినవి ఆ లక్ష్మీనారాయణులే ఇస్తారు. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనకి రేపుడు జనవరి 24వ తారీఖున వచ్చే ఏకాదశిని కొంతమంది సర్వ ఏకాదశి అని, కొంతమంది మోక్ష ఏకాదశి అనేసి, అందులోనూ ఉత్తరాయణంలో మనకి వస్తుంది. ఉత్తరాయణం అంటేనే పుణ్యకాలం అనేసి మనకందరూ చెబుతారు, మనకందరికీ తెలుసున్న విషయం. అందులోనూ భీష్ములు వారు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే, స్వామి నేను నీ పాదాలు చేరుకోవాలి, నేను అప్పటి వరకు నేను రాను నాయన అనేసి అంపశయనం మీద ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు. ఒకటి గుర్తుంచుకోండి, మనిషి జీవితంలో అంటే భగవంతుడు కొన్ని నియమాలు మనకు పెట్టారు. ప్రతి నెలలోనూ కూడా రెండు ఏకాదశులు అంటే శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వస్తుంది. కాబట్టి ఆ రెండు రోజుల్లోనూ చూడండి, మనం దశమి రోజునాడు ఒంటిపూట భోంచేసి, ఏకాదశి రోజునాడు పూర్తిగా నిలారం ఉండి, ద్వాదశి రోజునాడు ద్వాదశి గడియలు వెళ్లకుండా భోంచేయటం వల్ల ఈ నెలలో అంటే రెండు మూడు రోజులు మనం ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, అంటే భగవంతుడు పెట్టిన లెక్క ఒక లెక్క అయితే, మన లెక్క ఇచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఆ మూడు రోజులు మితాహారం తింటూ, మనం ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ పాలు పళ్ళు తినటం వలన ఏమవుతుందంటే, కడుపుకు సంబంధించిన ఏదైనా రోగాలు కానీ లేకపోతే ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, వీటన్నిటిని కూడా మనకి క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది. చూడండి, మనిషి జాతకంలోనే కడుపు నొప్పి వస్తున్నా కాలు నొప్పి వస్తున్నా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అదే ఏ జంతువులైనా దానికి ఆ వాటికి అవే క్లియర్ చేసుకుంటాయి. సపోజు ఎప్పుడూ తింటున్న ఏ కుక్కకో ఏదో కడుపు నొప్పో ఏదో వచ్చిందనుకోండి, నేను చిన్నప్పుడు మా పెద్దలు చెప్పడం విన్నాను, నేను చూశాను కూడా, బయట ఉన్న గడ్డిని తినేసి ఒక రెండు రోజులు ఎన్ని రోజులు అది ఏమీ తిందండి, ఏమీ తినకుండా అలా ఉండి శుభ్రంగా పండ్లాగా మళ్ళీ దాని బాడీని అదే క్లియర్ చేసేసుకుని, రీసైక్లింగ్ చేసేసుకుని మళ్ళీ యాక్టివ్గా శుభ్రంగా పండ్లాగా తింటూ తిరిగేస్తుంది. ఇలాగనమాట, అందుగురించేనేమో భగవంతుడు ఈ ఏకాదశులను ఏమో పెట్టారేమో అని ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది. సరే, ఏది ఏమైనా భగవంతుణ్ణి మనం ఉపవాసం చేస్తూ అంటే ఆయనకి దగ్గరగా ఉండి ఆ నామాన్ని జపించుకుంటూ మనం సేవించుకుంటాం అనేది ఒక రకంగా భగవంతుడికి ఏమీ కలిసి వచ్చేది కదండి, మనకే కదా కలిసి వచ్చేది. చూడండి, భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తారండి. అయ్యో, మొన్న మనం ధనుర్మాసం చేసుకున్నాం, ఆ ధనుర్మాసంలో కూడా చూడండి, స్వామి మీరు వెళ్ళి చెప్పినప్పుడల్లా వాళ్ళు ఇంటలేదు, నేను చెప్తాను నాయన, నేను వెళ్తాను నాయన అనేసి అమ్మవారు పరుగు పరుగును మన కోసం గోదాదేవి రూపంలో ఎలా వచ్చిందండి ఆ తల్లి. ఇలా అన్నమాట, మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కష్టాలు పడుతున్నాం అనుకోండి, ఏంటో ఏ జన్మలో చేసామో ఏంటో జన్మ ఉందో లేదో అని అంటారు, కానీ జన్మ ఉందో లేదో పక్కన పెడితే మనకు ఆత్మ అనేది ఉంది కదా, ఈ ఆత్మకి తృప్తి అనేది ఒకటి ఉంటుంది కదా. చూడండి, పొద్దున్నే లేచి దీపం పెట్టుకుని ఆ స్వామికి నాలుగు పువ్వులు పెట్టుకుని ఒక తులసి దళాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టేటప్పటికి ఒక రకమైన శక్తిని మనం పుంజుకుంటాము, ఆనందాన్ని పుంజుకుంటాం. ఆ ఆనందం కన్నా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయండి, కోట్లు ఇచ్చినా కూడా మనకి ఇంకా తృప్తి ఉండదు, అయ్యాడికి ఇంకా ఉన్నాయి నాకు ఇస్తే బాగుండని అనిపిస్తుంది. కానీ భగవంతుడిని సేవించే దాంట్లో ఎంతో ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. సరే, మీరు సర్వ ఏకాదశి అని మోక్ష ఏకాదశి అని అంటారు కాబట్టి ఎవ్వరూ వదలకండి, అందులోనూ పుష్యమాసంలో వస్తుంది కాబట్టి చాలా చాలా విశేషం. మీకు పౌర్ణమి గురించి కూడా నేను చెప్పాను, చాలా విశేషమైన పౌర్ణమి అమ్మ అని. అలాగే ఆ రోజంతా మీరు పళ్ళు పాలు స్వీకరించి
చక్కగా స్వామిని సేవించుకుంటూ ఓపుకుంటే గనక మీరు ఇదేంటి నిద్ర మానుకుని అంటే జాగారం చెయ్యండి, తెల్లారి మీరు ద్వాదశి, ద్వాదశిని కూడా కూర్మ ద్వాదశి అంటారు. కాబట్టి ద్వాదశి వెళ్ళకుండా గనక మీరు భోజనం చేసి ఆ ద్వాదశి రోజునాడు గనక కూర్మ అంటే కూర్మ అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని గనక మనం సేవించుకున్నట్టయితే నిలకడగా లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు. కాబట్టి ఇలా మీరు సేవించుకోండి, ఆరాధించండి, అనుగ్రహించమని స్వామిని వేడుకోండి. ఒక రకంగా చెప్పాలంటే మనం మనస్సుతో గనక స్వామిని సేవించుకున్నట్టయితే ఆయన ఇవ్వకుండగా మాత్రం ఉండరు. జయ శ్రీమన్.